యువత భవిత మోదీ ఘనత. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎం వంటి సంస్థల నిర్మాణాలను ప్రోత్సహించింది. చదువుకున్న యువతకు గేట్వే పరిచింది. మోదీ సర్కార్ విధానాల వల్ల దేశంలోని విశ్వవిద్యాలయాల సంఖ్య గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగింది. ఆయన పాలనలో 7 ఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలు, 700 మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. దేశంలో అంతకుముందు జాతీయ ప్రాముఖ్యత కలిగిన 75 విద్యాసంస్థలు ఉండేవి. వాటి సంఖ్య ఇప్పుడు రెట్టింపు పెరిగి 165కు చేరింది. అంతకుముందు 316 విశ్వవిద్యాలయాలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 480కి పెరిగింది. సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్య 90 నుంచి 188కి పెరిగింది. దేశంలో ఇంతకుముందు 38,000 కాలేజీలు ఉంటే ఇప్పుడు 53,000కు పెరిగాయి. యువత ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న మోదీ సర్కార్ను మళ్లీ గెలిపించుకోవాలి.